సుదిగాలి సుధీర్ మళ్ళీ జబర్దస్త్కి వచ్చారా? ఓ పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ వెంటనే మళ్ళీ క్లోజ్ చేసింది మళ్ళీ వాళ్ళ. యాక్చువల్గా అయితే సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత సుధీర్తో పాటు ఆది బ్రేక్ తీసుకున్నారు, గెటప్ శ్రీను బ్రేక్ తీసుకున్నారు, గెటప్ శ్రీను వెనక్కి వచ్చారు. ఆదిది మళ్ళీ ఎప్పుడు వస్తారనేది వెయిట్ చేస్తున్నారు. అయితే సుధీర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఓ ప్రధానమైనటువంటి వ్యవహారం వెలుగులోకి వస్తున్నాడు. అంటే తను మాటీవీకి వెళ్ళడం, మాటీవీ ప్రోగ్రామ్స్లో తను ఇప్పుడు కీరోల్ పోషిస్తున్నటువంటి సందర్భం. అలాంటి సుధీర్ మళ్ళీ వచ్చారంటూ మల్లెమాల జబర్దస్త్లో ఒక ప్రోమో, అందులో ఎస్పెషల్లీ ఏదైతే ఆటో రాంప్రసాద్ వాళ్ళ మిత్రుడు రష్మితో చెప్తున్నట్టు, ఇదిగో నీకు సర్ప్రైజ్ ఇస్తాను చూడని, అప్పుడు సుధీర్ ప్రోమో. అయితే తను వచ్చాడు అన్న విజువల్ అయితే అందులోకి రాలేదు. అంటే వచ్చే రష్మిని వీళ్ళని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నట్టు ఉండేది కదా, అది లేదు. ఆమె సర్ప్రైజ్ అవుతున్నట్టుగా పెడుతూ ఒక విజువల్, తను మళ్ళీ పాత స్టైల్లో కళ్ళజోడు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఇది ప్రొజెక్ట్ చేశారు. ఆ వెంటనే ఇది సుధీర్ ఇస్ బ్యాక్ అని చెప్పి ఒక ఇది కూడా రన్ చేశారు. అది ప్రోమో మల్లెమాల యూట్యూబ్లో కూడా ప్రొజెక్ట్ చేసింది. తర్వాత దాన్ని రిమూవ్ చేసేసింది. మామూలుగా పెట్టి రిమూవ్ చేయడం తొందరగా చేయరు, ఏదో వెరీ సీరియస్ కాంట్రవర్సీ అయితే తప్పి. అలా రిమూవ్ చేసేసారు. అయితే ఎవరో సంథింగ్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని మళ్ళీ ప్రత్యేకించి ఇదిగో వీళ్ళు రిమూవ్ చేసిన వీడియో అంటూ మళ్ళీ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఎందుకు అంటే సుధీర్ రావడానికి సిద్ధపడితే ముందు అలౌ చేశాక మళ్ళీ ఏదన్నా ఇష్యూ వచ్చి ఆపారా, లేదు తను రాకుండా జస్ట్ ఒక పబ్లిక్ని ఒక కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే సంథింగ్ సుధీర్కి వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర స్టార్ హీరోగా అయ్యాడు కాబట్టి తన క్రేజ్ని వాడుకోవడానికి పాత విజువల్ ఏదన్నా వేసి అట్లా ప్రొజెక్ట్ చేశారా, దానికి తర్వాత బ్యాడ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో తొలగించారా, ఇది వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టాక్టికల్గా చేసినటువంటి ప్లే, మళ్ళీ హెడ్స్ ఆపేశారా అన్నది ఒక సందేహం, తెలియాల్సి ఉంది.